వెల్కమ్ బ్యాక్ టు టీవీ అడ్వైజ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ఫేజ్ టూలో భాగంగా 20 లక్షల రూపాయలతో 11 పల్లెలను 4 వార్డుల్లో సిమెంట్ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. దీంతో పాటు ఒక కలెక్టర్ను కూడా చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో పాటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వివరాలను వెల్లడించేందుకు మనతో పాటు మున్సిపల్ అధికారులు వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ టీవీ వైజాగ్ మీ ఎంఏ రాజు. ఈరోజు నర్సీపట్నం పురపాలక సంఘంలో 10, 11, 12, 13 వార్డులకు సంబంధించిన జీజీఎంపి ఫేజ్ టూలో శాంక్షన్ అయిన వర్కులకు గౌరవ స్థానిక శాసనసభ్యుల వారు మరియు చైర్పర్సన్ వారు మరియు వైస్ చైర్పర్సన్స్ మరియు సంబంధిత కౌన్సిలర్స్ అందరూ వచ్చి శంకుస్థాపన మహోత్సవం చేయడం జరిగింది. దాని విలువ మొత్తం 120 లక్షల పనులకు ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఎక్కడెక్కడ సార్ అండి స్పాట్లో చెప్పండి. మొత్తం 20 వర్కులు అండి ఇవి, అన్ని వార్డుల్లోనా? అన్ని వార్డుల్లో, ఈ 4 వార్డుల్లో 20 లక్షలు. ఒకటి మన సెంటాన్ స్కూల్ దగ్గర ఒక రోడ్డు, నెక్స్ట్ ఈ కాలనీ బీసీ కాలనీకి వచ్చినప్పటికీ 15 రోడ్లు, ఇక్కడ మొత్తం బీసీ కాలనీ 15 రోడ్లు, నెక్స్ట్ 10, 11 వార్డుల్లో 6 రోడ్లు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం ఎమ్మెల్యే శాసనసభ్యులైన వెట్ల ఉమాశంకర్ గణేష్ గారి అభివృద్ధిలో భాగంగా ఈరోజు ప్రతి వార్డు సచివాలయానికి కూడా గడప గడపకి ప్రోగ్రాంలో ఇచ్చిన 20 లక్షలే కాకుండా సుమారుగా అదనంగా మరొక 30 లక్షలు ప్రతి సచివాలయానికి కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు నర్సీపట్నం అభివృద్ధిలో భాగంగా గడప గడపకి వచ్చిన 20 లక్షలే కాకుండా మరొక 30 లక్షలు ప్రతి వార్డు సచివాలయానికి కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 30 లక్షల వరకు కూడా సుమారు పెద్దబొడ్డపల్లికి సంబంధించినంత వరకు 10, 11, 12, 13 వార్డులు వరకులు మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 10వ వార్డులో మన విశాఖ డైరీ పక్క లైన్లో ఉన్న ఒక సిమెంట్ రోడ్ను ఈరోజు శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 11వ వార్డులో సబ్స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న ఒక లైను ఈరోజు వరకు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 12వ వార్డులో సెంటన్ స్కూల్ దగ్గర ఒక వార్డు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 13వ వార్డులో మన మున్సిపల్ ఆఫీస్కి కొద్ది ముందు లైన్లో ఉన్న 3 రోడ్లు కూడా ఈరోజు శాసనసభ్యులు ఈరోజు కొబ్బరికాయ కొట్టి వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నర్సీపట్నంలో ఉమాశంకర్ గణేష్ గారు ఎమ్మెల్యే గారైన ప్రతి అభివృద్ధి పదవిని కూడా దగ్గరుండి పర్యవేక్షించి ఈరోజు నర్సీపట్నాన్ని ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పిన ఆయన తాలూకు ప్రయత్నాన్ని మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయనకి అండగా నిలవాలని చెప్పిన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా మన నర్సీపట్నం మెయిన్ రోడ్డు విస్తరణలో కూడా భాగంగా దగ్గరుండి ఆయన పర్యవేక్షించి ప్రతి పనిని కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటూ నర్సీపట్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ప్రయత్నాన్ని మనందరం కూడా హర్షించి తనకి అండగా నిలవాలని చెప్తేనే నర్సీపట్నం పురపాలక సంబంధులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.